టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం నుంచే షాక్ తగిలింది. మల్కాజ్గిరి కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్ హస్తం పార్టీని విడారు. తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో అలిగిన శ్రీధర్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇటీవల మల్కాజ్గిరి బీఆర్ఎస్ నేత మైనంపల్లి కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఆయనకే టికెట్ దక్కుతుందని తెలియడంతో నందికంటి శ్రీధర్ పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లోనూ నందికంటి శ్రీధర్ కు టికెట్ దక్కలేదు. పొత్తు కోసం తన టికెట్ ను త్యాగం చేశారు శ్రీధర్. అయితే ఈసారి టికెట్ పక్కాగా వస్తుందని ఆశించిన శ్రీధర్ కు మైనంపల్లి చేరిక షాక్ ఇవ్వడంతో ఆయన అధిష్టానంపై అలిగారు. దాంతో శ్రీధర్ ను బుజ్జగించేందుకు నేతలు ప్రయత్నించారు. ఇటీవల అసంతృప్తితో ఉన్న శ్రీధర్ ను రాహుల్ గాంధీ దగ్గరకు తీసుకెళ్లారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అయినా బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు చెప్పండి, నందికంటి శ్రీధర్ ఇంత సీరియస్ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? కేవలం టికెట్ లభించలేదన్న కారణంతోనే పార్టీని వీడబోతున్నారా? కాంగ్రెస్ పార్టీకి మన నందికంటి శ్రీధర్ రాజీనామా చేయడం చాలా పెద్ద షాక్ అని చెప్పవచ్చు. మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షుడిగా చేయడంతో పాటు మల్కాజ్గిరిలో గత కొన్ని రోజులుగా పార్టీని కాపాడుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మైనంపల్లి తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇటు నందికంటి శ్రీధర్ కి టికెట్ నిరాకరించినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆయన కొద్ది కాలంగా అసంతృప్తి ఉన్నారు. దీంతో గత 3 రోజుల క్రితం రాహుల్ గాంధీతో కూడా భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ పీసీసీ రేవంత్ రెడ్డి లాంటి ముఖ్య నేతలు ముంజగించినా ఫలించకపోవడంతో నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేశారు. 2018 ఎన్నికల్లో పొత్తుల సమయంలో కూడా ఆయనకి టికెట్ రాలేదు. దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి నందికంటి శ్రీధర్ ప్రస్తుతం చాలా అసంతృప్తితో ఉండడం ఆయనకి వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టికెట్ కూడా పార్టీకి సంబంధించి ఇలాంటి ఫలితం రాకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. దీంతో బుజ్జగించే ఒకవైపు అభ్యర్థుల ప్రకటన రాకముందే ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారంతా బుజ్జగించడానికి ముఖ్య నేతలు బరిలోకి దిగినప్పటికీ ఇప్పటికే నందికంటి శ్రీధర్ లాంటి నేతలు రాజీనామా చేయడం పట్ల పార్టీకి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీవ్ర నష్టంగానే కూడా పార్టీ నేతలు భావించినటువంటి పరిస్థితి ఉంది. రాజేశ్వర్ నాగరాజు, ఒకటి టికెట్ లభించకపోయినా పార్టీలో కీలక పదవులు ఇచ్చి బుజ్జగించే ప్రయత్నం జరుగుతుంది, కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించలేదని చెప్తున్నారు. సో ప్రెసెంట్ నందికంటి శ్రీధర్ ఏ గూట్ లో చేరబోతున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీని అయితే వీడారు, ఏ పార్టీలో అయినా చేరుతారు అనే ఊహగానాలు ఏమైనా వస్తున్నాయా? నందికంటి శ్రీధర్ ముందు నుంచి పార్టీలో టికెట్ రాకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ లోనే కొనసాగుతారని కూడా అంతా భావించారు. కానీ ఆయన టికెట్ విషయంలో బుజ్జగించినప్పటికీ ఫలితం అయితే లేదు. ఒకవైపు బీఆర్ఎస్ కి సంబంధించిన బీఆర్ఎస్ నుంచి కూడా ఇంతవరకు అభ్యర్థుల ప్రకటన జరగలేదు. మల్కాజ్గిరి మైనంపల్లి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఇటు మల్కాజ్గిరి నుంచి ఎవరికి టికెట్ కేటాయిస్తారన్న దానిపైన ఇంకా సందేహంగా మారింది. ఒకవేళ ఆయన బీఆర్ఎస్ లో చేరితే నందికంటి శ్రీధర్ కి టికెట్ కేటాయిస్తారా, లేదంటే ఇంకా వేరే ఇతర నేతలను తీసుకొస్తారనేది మాత్రం కొంత సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో నందికంటి శ్రీధర్ ఏ పార్టీలో చేరబోతున్నారని మాత్రం కొంత సస్పెన్స్ ఉంది. బీఆర్ఎస్ నుంచి అధికారికంగా టికెట్ ప్రకటిస్తే నందికంటి పేరు కూడా రాబోతుందని కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఒకవేళ ఆయన ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన నేతలతో టచ్ లో పెట్టినట్లు తెలిసింది. రాహుల్ గాంధీ బుజ్జగించినప్పటికీ నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం మాత్రం అదే అని చెప్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి టికెట్ నందికంటి శ్రీధర్ కి కూడా ఇస్తామని కూడా వారికి ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. అయినప్పటికైనా పార్టీ రాజీనామా చేయడం పట్ల పార్టీకి సంబంధించిన ఎవరైతే ముఖ్య నేతలంతా ఇట్లా వలసబట్టి నేను మొన్న మెదక్ సంబంధించిన డీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి కూడా ఇలాగే రాజీనామా చేయడం పట్ల ఒక్కొక్కరికి నేతలు వెళ్ళడం వల్ల వచ్చే ఎన్నికలకి పార్టీ బుజ్జగింపుల్లో చాలా కీ రోల్ గా ఉండాలి. ఇలాంటి నేతలు వెళ్ళిపోతుండడం వల్ల ఎన్నికల్లో పార్టీకి నష్టమని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.